Namaste, LRT Vartalaku Swagatam, Nenumurali, Ika details Chudam. Vemulawada Municipal Ennikallo Poti Chestuna, TRS Abhyardulani Gelipinchalani, ZP Chairperson, Nyalakonda Aruna Raghavareddy Korar. Ee Roju Pattanamlo TRS Abhyardulu Vijayam Kosam Intinti Pracharam Nirvahinchar. TRS Abhyardulanu Gelipiste, Abhirudhi Rangamlo Mundanjalo Untundani, Otarlaku Vivarinchar. 4 Samvatsaralu Rashtramlo TRS Party Adhikaramlo Untundani, Ikkada TRS Jenda Egurutene, Prabhutvam Nundi Ekkuva Nidhulu Techukuni, Abhirudhi Chesukovachani, ZP Chairperson Aruna Annaru. MLA Ramesh Babu Chesina Abhirudhini Chusi, Prajalandaru, Tama Partine Adarinchalani, ZP Chairperson Nyalakonda Aruna, Mark Fed Chairman Bapu Reddy Korar, 27 Wardulo, Tama Jenda Egradam Khayamani Annar, Abhirudhini Chusi Orvaleke, Vipakshalu Ardhanleni Aropanlu Chestunayani, Vari Matalanu Prajalu Namme Paristhitilo Lerani Annaru, Vemulawada Baldiyapai TRS Jenda Egradam Khayamani Annar, Pracharamlo Konaraopeta MPP Chandraya Gowd, Mandala Sarpanchula Forum Adhyakshulu Santosh, Mardannapeta Sarpanchu వెంసే కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఇవాళ ఓటు అడిగే అధికారం మాకున్నది కాబట్టి ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాము కాబట్టి ఇందులో మనం మళ్ళా రానున్న ముందు రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు కూడా అభివృద్ధి జరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ముందు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో ఈ మున్సిపాలిటీలో జెండా గులాబీ జెండా ఎగరవేయాలని మేము కోరుకుంటున్నాము. మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వేములవాడ పట్టణం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మునుముందు కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుంది అని తెలియజేస్తున్నాను నేను. కాబట్టి ఈ 11వ వార్డు జమ్ని శ్రీనివాసరావు గారి అధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించి అభివృద్ధి కోరుకోవాలని ఈ 11వ వార్డు ప్రజలందరినీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కారు గుర్తుకు ఓటేయాలని నా మనవి విజ్ఞప్తి చేస్తున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా వేములవాడ పట్టణం కోసం ఎంతో సంక్షేమ ముందుకు పోవాలని కోరుకుంటున్నారు కాబట్టి కూడా మన తెలంగాణ ప్రభుత్వాన్నే కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో సీనన్న గారిని గెలిపించాలని ఈ వార్డు ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్డులో 11వ వార్డులో అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. మాకు వారు చేసిన అభివృద్ధి పనులే శ్రీరామ రక్ష. చిన్నమే రమేష్ బాబు గారు స్వచ్ఛమైన పాలన అందిస్తూ నీతివంతమైన రాజకీయాలు నడిపిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో చేపడుతూ ఈ మన చుట్టూ చూస్తే బైపాస్ రోడ్లు కానీ కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ గుడి చెరువు సుందరీకరణ కానీ పట్టణంలో కూడళ్ల సుందరీకరణ కానీ ప్రతి రంగంలో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ 100 పడకల ఆసుపత్రిని కూడా వేములవాడకు తెచ్చిన ఘనత వారిది. ఈ విధంగా ప్రజోభ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వారు ప్రచారం చేస్తేనే టీఆర్ఎస్ పార్టీ వారు బయటకు వస్తేనే 28 మంది గెలుపు సాధ్యమైన రీతిలో ప్రతిపక్ష నాయకులు కూడా భయపడి క్యాండిడేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు మేము ఎమ్మెల్యేలు అవుతామని చెప్పుకునే నాయకులు వాళ్ళు ఎవరు క్యాండిడేట్లు దొరకక వాళ్ళ డ్రైవర్లను వాళ్ళని అందరినీ క్యాండిడేట్లుగా చూపించి వాళ్ళు ప్రచారం నిర్వహించుకున్న పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతుంది పట్టణంలో వారి పరిస్థితి ఏందో. చెప్పడానికి ఎన్నో ప్రగల్భాలు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రజలలో ఎటువంటి సానుభూతి కానీ ఎటువంటి ఆదరణ కానీ లేదు. కానీ రమేష్ బాబు గారు వారి నీతివంతమైన పాలనలో మేము కూడా మున్సిపాలిటీలో స్వచ్ఛమైన మున్సిపల్గా అవినీతికి తావులేని మున్సిపల్గా వేములవాడ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామని మీ అందరి ఆశీర్వాదాలతో మా అందరు అభ్యర్థిని గెలిపించాలని రమేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గులాబీ జెండాను ఎగురవేయాలని అందరి ప్రజలందరినీ కోరుకుంటూ ఇంకొకసారి వేములవాడలో వేరే పార్టీకి అవకాశం లేని పరిస్థితి ఈసారి వస్తుందని తెలియజేస్తూ 28 వార్డులు మేము గెలుస్తామని ఘంటాబద్ధంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
వేములవాడలో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. 20వ వార్డు బీజేపీ అభ్యర్థి రేగుల సంతోష్ బాబుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వేములవాడలో గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, అప్పుడే అభివృద్ధి చెందిందని, ప్రజలు ఆదరిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ప్రజలు గుర్తుంచుకోవాలని, బీజేపీ అభ్యర్థుల్ని ఆదరించాలని రామకృష్ణ కోరారు. ఎన్నికలకు 5 రోజుల సమయం మిగిలింది. భారతీయ జనతా పార్టీకి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నినాగమన బండి సంజయ్ కూడా మనం కూడా పార్లమెంట్ సభని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఒక రకమైన జాతీయ భవన ప్రజలలో వచ్చింది, ప్రత్యేకంగా యువత మహిళలు వచ్చింది. మరి మనది మనం దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యక్షేత్రం. దాదాపు గత 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి అనేక రకాలుగా అండదండలుగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ వార్డుల రేగుల సంతోష్ బాబు 20వ వార్డు ఏదైతే ఉన్నదో, అభివృద్ధి అనేది 5 సంవత్సరాలు ఎక్కడ జరిగింది, ఎక్కడ చూపించబడి చూపించే పరిస్థితి లేదు. 2001 నుంచి 2005 వరకు నేను సర్పంచ్ కూడా అప్పుడు చేసిన డెవలప్మెంట్ సబ్జెక్ట్ అడిషనల్ చేసింది ఏం లేదు. మిషన్ భగీరథ దాన్ని జాడ లేదు, పత్తలేదు. మరి మళ్ళొక్కసారి అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకు ఇస్తే అధికారం చేస్తామని, అధికారం ఇస్తే అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. మరి ఇంత నినాకమైన అభివృద్ధి ఉన్నది ఎవరు? ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీపీలు వాళ్ళే, డిప్యూటీసీలు వాళ్ళే, ఈవెన్ మున్సిపల్ చైర్పర్సన్ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే గుంజుకున్నది కూడా వాళ్ళే. అంటే గత దాదాపు 6 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండేదే వాళ్ళు. మరి దాన్ని పక్కకు పెట్టి మరొకసారి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ వార్డు ప్రజలకు, ఓటర్లకు, మున్సిపాలిటీ ఉన్న 20వ వార్డు సభ్యులకు కూడా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఏంటి? అభివృద్ధి అనేదో 2001 నుంచి 2006 వరకు కూడా మేము చూపించడం జరిగింది. ఇవాళ కూడా అదే ఆకాశంగా పైపులనే దిక్కు ప్రజలకు. మరి నిజంగా కూడా ఒక రకమైన సంతృప్తి కూడా ఉంది. స్వజాధార బావి కావచ్చు, బతుకమ్మ తెప్ప నిర్మాణం కావచ్చు, ఆకాశంగా పైపులు అని కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ముద్ర ఉన్నది బీజేపీ మేము చేసినామని. దీన్ని ఆ వ్యక్తిగతంగా నేను చేసినా, ప్రభుత్వ ప్రజలైనా కానీ, ప్రజలు ఎంత ఏ రకంగా సహకారం చేసారో, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. టీఆర్ఎస్ నాయకులకు మరొకసారి మనం బుద్ధి చెప్దాం. రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తీపిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో రెడ్డి యూత్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తీపిరెడ్డి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తీపిరెడ్డి వేణురెడ్డి, కోశాఖాధికారిగా అన్నాడి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా కె మహేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా తిరుపతి రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా ఎల్ఎల్ సుమన్ రెడ్డి ఎన్నుకున్నారు. మేము రెడ్డి యూత్ అనేది కార్యవర్గాన్ని 3 సంవత్సరాలుగా ముగించుకొని 4వ వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు నూతన కార్యవర్గంగా మా రెడ్డి యూత్ సంఘంలో, అంటే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మా సంఘానికి నిలదొక్కున్నటువంటి ఈరోజు నూతనంగా మా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షునిగా టీపిరెడ్డి మహేందర్ రెడ్డిని, మరియు ఉపాధ్యక్షునిగా టీపిరెడ్డి వేణు రెడ్డిని, మరియు మాతోటి కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇంతే కాకుండా మా సంఘానికి అన్ని రకాల తోడ్పాటును అందిస్తున్నటువంటి రెడ్డి యూత్ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. లయబ్రహ్మ నాథబ్రహ్మ సద్గురు త్యాగరాజస్వామి 67వ ఆరాధనోత్సవాలు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాన్ని ఆలయ అద్దాల మండపంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు చెవిటి సాంబయ్య తన స్వగృహంలో 67 ఏళ్ల క్రితం త్యాగరాజ ఉత్సవాలను ప్రారంభించారు. శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని కార్యక్రమానికి చేస్తుంటారు.
కర్పూర నీగాద్ర దీపం సమర్పయామి. ఈరోజు చాలా సుదీనం. ఉత్తరాయణ పుణ్యకాలం, చగల వేసుకోవాలి వారి యొక్క ఆరాధన పుట్టడం కూడా పంచమి రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం రెండూ కలిసి రావడం చాలా అపూర్వమైనటువంటి విషయం. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని 21వ వార్డులో పోటీ చేస్తున్న నరాల శేఖర్ ప్రజలను అభ్యర్థించారు. ఈరోజు తన ప్రచారం నిర్వహిస్తూ ఎమ్మెల్యే రమేష్ బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి తనను ఆదరించాలని కోరుతూ, మరొకసారి అవకాశం ఇస్తే ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, అంతేకాకుండా తమ వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తెస్తానని ప్రజలకు వివరించారు. నిరంతరం ఆమోదించే నాయకుడు నారా శేఖర్ గారిని పరిచయపడుతుంటాం. ఓటు ముద్ర వేసి తప్పకుండా కలిపేరి. 21వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను మీ నరాల శేఖర్ను, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని, డాక్టర్ చిన్నమ్మ రమేష్ బాబు గారు బలపరిచిన వ్యక్తి, అలాగే ఏను మనన్న గారు బలపరిచిన వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో గత 5 సంవత్సరాలుగా మా భార్య కూడా కౌన్సిలర్గా గెలుపొందింది. ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేసినాము. ఈ కావున ఈసారి కూడా నాకు తప్పకుండా ఓటు వేసి, మీ అందరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాము. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.